నెల్లూరు జిల్లా మరిపాడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 108 వాహనాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యాధికారి గోపినాథ్తో కలిసి వైసీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, నూతనంగా మంజూరైన 108 వాహనంలో పరికరాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. గతంలో ఇక్కడున్న పాత 108 వాహనానికి బదులుగా నూతనంగా 108 వాహనం మంజూరు చేశారన్నారు. పాత 108 వాహనాలకు శ్మశాన వాటికలకు ఉపయోగిస్తారని తెలిపారు. పేద ప్రజలను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సారథ్యంలో మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి